అసలు నాదంట అది వీడియో, నా వీడియో ఏమో అది, మాధవ్ గారి వీడియో కాదంట అది. ఏమండి జగన్ గారికి కూడా తెలుసు అది ఎవరి వీడియోనా, సచ్చినా ఇవ్వడు ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు ఆయన నెక్స్ట్ టైం, ఆయన తెలుసు తప్పని కూడా తెలుసు, బికాస్ ఆఫ్ పాలిటిక్స్, పాలిటిక్స్ కోసం ఆయన చేయక తప్పట్లా ఏ పార్టీ అధికారంలోనూ వెనకేసుకొస్తాడు, దాన్ని మనం తప్పట్టేసి ఇంకా దాన్ని వదిలేద్దాం. ఆ మాధవ్ గారిని వదిలేయండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోండి, మిగతా రాజకీయ పార్టీలు కూడా. మాధవ్ గారి సంగతి అందరికీ తెలుసు, జనం గారి జనానికి తెలుసు అండి, జనానికి తెలుసు జగన్ గారికి తెలుసు, ఇంకేంది మనకేం కావాలా. సో కాబట్టి మన ముందుండ ఒక మనిషి ఇంత దుర్మార్గంగా ఒక వీడియో బయటపడ్డా కూడా ఇంకొక కులం పేరు పెట్టి తిట్టి ఇంత చేస్తున్నాడంటే ఎంత అరాచకం జరుగుతుంది. నిజాయితీగా అతను వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా గౌరవం ఉండేది అతనికి, నేను పొరపాటు చేశాను నేను వెళ్ళిపోయి ఉంటే చాలా గౌరవం దొరికేది అతనికి, ఇంకా తిడుతానే ఉన్నాడు ఆయన. సో అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు అలా ఉన్నాయి. ఈ విధానాల్లో మళ్ళీ మునిగి మాకు అమ్మ ఒడిలో దొరిలాడి మందు మత్తులో తూగి మాకు కనపడనటువంటి సెంటున్నర ఇళ్లలో పడుకొని మాకు రానటువంటి కరెంటుని కరెంట్ వచ్చినట్టుగా ఫీల్ అయ్యి మాకు లేని రోజుని అద్భుతమైనటువంటి పరుపుగా ఫీల్ అయ్యి మీరు ఉండాలి అని అనుకుంటే మీ ఇష్టం, జై జగన్. అంతకుమించి మనల్ని ఎవ్వడు బాగు చేయలేడు. ఈ రాష్ట్రానికి కావాల్సింది మీ అందరికీ తెలుసు, ఇంట్లో కళ్ళం ఉప్పు కొంచెం తక్కువ వేస్తే నానా హింస పెడతారే, ఏం తింటల్లా మనందరం, మనకు తెలీదా మంచేదో చెడేదో, ఎవరో రాజేశ్వర్ శివాజీ ఎవరో చెప్పాలా, తెలియదంటాయా మీకు. నిన్న తెలంగాణలో మునుగోడులో పంచాయతీలు పంచాయతీ ప్రెసిడెంట్లు పదేళ్ళ నుంచి మాత్రం మా వాళ్ళ కాదులే కానీ రేట్ అంతా చెప్పమని అన్నారు. నిజంగా అండి, రేట్ అంతా చెప్పండి అట్లయితేనే పనిచేస్తాం పార్టీకి అన్నారు. ఈ వ్యవస్థ వచ్చినప్పుడు 50 కోట్లు ఖర్చు పెట్టినాడు, రేపు పొద్దున వచ్చి మీ ఇంటికాడికి వచ్చి ఏమండి బాగున్నారా, మీకు ఆరోగ్యం బాగుందా, మీకు అన్నీ అందుతున్నాయా, మీకు మంచినీళ్ళు వస్తున్నాయని అడుగుతాడు ఆ బొక్క. ఏమండి ఎమ్మెల్యే ఎవడాడు నేను బక్క డబ్బులు చూడరా, ఇలాంటి పరిస్థితి ఉంది. దయచేసి అర్థం చేసుకోండి, ఇది మన కోసం కాదు, మన వెనకాల వాళ్ళు మన కోసం చాలా చేశారు, మన వెనకాల వాళ్ళు మన కోసం చాలా చేశారు, చాలా ఇచ్చారు మనకి. మనమేం చేస్తున్నాం, తాగి తూగుతున్నాం తప్పితే మనం ఏమీ చేయట్లా. ఇంతకుముందు పొలం పనులు చేయడానికి విపరీతమైన ఒత్తిడి ఉండేది, ఎవరు వచ్చేవాళ్ళు విపరీతంగా వచ్చేవాళ్ళు 150 ఏంటండి, ఇవాళ 500 రూపాయలు కూలి ఉంది. ఎందుకు ఫ్రీ ఫ్రీ ఇదిగా తీసుకో ఫ్రీ ఫ్రీ పని చేసుకోవడానికి కూడా, ఎందుకంటే దీనివల్ల పని వాళ్ళు దొరకట్లేదని కాదు, నీ ఆరోగ్యం సంకనాగిపోతుంది నువ్వు 40 కంటే బతకవని చెప్పడానికి నా ఉద్దేశం. ఆపేద్దాం ఇంతటితో ఆపేద్దాం, ఇది నా స్పీచ్ కూడా ఆపేద్దాం. దయచేసి మారండయ్యా, ప్రజలు మనమే, మనమే దొంగనా బిడ్డలం. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మన కోసం అమూల్య సందేశాన్ని ఇచ్చిన శివాజీ గారికి మీ కర్తాల ప్రజలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నా కోరుతున్నా. ఇక్కడ ఏం చేశారు, దయచేసి వారంటీలు వెళ్ళి మన తెలంగాణ సింహం మల్లన్న గారు వచ్చారు ఆయన ఆహ్వానించడం దగ్గరకు తీసుకోండి, మల్లన్న గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాడు, అందరూ చెప్పడం ఆయన కూడా ఆహ్వానించండి. అధినేత తెలంగాణ గర్జనలతో అల్లాడిస్తున్న మా సోదరు భీమా మల్లవ గారిని సాధారణ వ్యాధులను ఆహ్వానిస్తున్నాడు. అందరూ చెప్ప ఇక్కడ ఏం చేయాలి, తాడేపల్లి పాలకు కనిపించాలి. మల్లవ గారికి నేను క్షమాపణ అడుగుతున్నాను, ఎందుకంటే
మల్లవ్య గారు నిన్న రాత్రి రావణ్ అందుకుని ఇక్కడ చేరుకోవడం జరిగింది.